హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి రుచులు ఇవాళ నేను మీకు పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనకి రోటి పచ్చడి స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చితోనే ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ నాలుగు పెద్ద కట్టలు పుదీనాకును ఒలిచి రెడీగా పెట్టుకున్నానండి దానికి మనం నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి అయితే సరిపోతుందండి కరెక్ట్గా కారం మీకు ఎక్కువ కావాలంటే పెంచుకోండి తక్కువ కావాలి అంటే తగ్గించుకోండి ఇలా మనం ఆయిల్లో ఎండుమిర్చిని జాగ్రత్తగా మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలి చక్కగా ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకోండి ఒలిచి బాగా వాష్ చేసి రెడీగా పెట్టుకోండి ఆకుని ఆరబెట్టాల్సిన అవసరం లేదండి మనం తడిగా ఉన్నప్పుడే వేసేసుకోవచ్చు ఇది ఓన్లీ రోటి పచ్చడే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఆకు వేసిన తర్వాత మూత అనేది పెట్టకుండా గరిటితో జాగ్రత్తగా కలుపుకుంటూ ఆకు అనేది మాడిపోకుండా అందులో ఉన్న తడంతా కూడా పోయేంత వరకు చక్కగా వేయించుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా ఆకులో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం కొంచెంగా పోయి ఇలా దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎండుమిర్చిని అందులో వేసుకోండి అలాగే ఇందులో మనం కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఒక చిన్న వెల్లుల్లిపాయని పొట్టు తీసి చక్కగా ఒలిచి పెట్టుకోండి ఆ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టి ఉంచుకోండి వాటర్లో అలా నానిన చింతపండుని కూడా యాడ్ చేసుకోండి రుచికి సరపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయండి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది మంచిగా వేడి వేడి అన్నంలో గనక మీరు ఒక స్పూన్ వేసుకొని తింటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జ్ఞాపక శక్తికి కానీ రక్తశుద్ధికి కానీ ఈ పుదీనా ఆకులు చాలా హెల్ప్ చేస్తాయండి మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ రెగ్యులర్ డైట్లో ఈ పుదీనా పచ్చడిని కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్